సార్ నా పేరు మీదే సార్ గీతాంజలి ఎస్ అందుకే నా ఓన్ హౌస్ నా డ్రీమ్ అని చెప్తున్నాను నేను క్లియర్ గా ఐ ఫెల్ట్ రియల్లీ సో హ్యాపీ సార్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పేరు మీద తీసుకుంటానని అసలు అనుకోలేదు మా కళ నెరవేర్చారు మేము ఆయన కళ నెరవేరు ఆయన గెలిపిస్తాం హలో ఫ్రెండ్స్ హీరో ఉపేంద్ర గారు తన కొత్త మూవీ యుఐలో ట్రోల్ సాంగ్ గురించి చెప్పారు ట్రోల్స్ వల్ల ఫన్నీనే కాదు బాధ కూడా ఉంటుందని చెప్పారు ఇప్పుడు అదే జరిగింది ఇక్కడ ట్రోల్ చేయడం ఫన్నీగానే ఉంటుంది అనుకుంటాం అందరం కానీ అది మిస్బిహేవింగ్ యాక్ట్ కిందికి క్రైమ్ అవుతుంది గీతాంజలి అనే 32 సంవత్సరాల మహిళకు 4వ తేదీ జగనన్న గృహహక్కు పథకం కింద ప్రభుత్వ ఇల్లు రిజిస్ట్రేషన్ పట్టం మంజూరైంది ఆమె సంతోషంతో ఒక యూట్యూబర్కు తన ఆనందాన్ని చెప్పింది దీనిని ఐటీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు నారా లోకేష్ ఆధ్వర్యంలో అజయ్ సజ్జా మరికొంతమంది టీడీపీ కార్యకర్తలు మరియు అనుచరులు చాలా అసభ్యకరంగా వ్యంగ్యంగా గీతాంజలి పట్ల సోషల్ మీడియాలో కామెంట్స్ ట్రోల్స్ చేశారు అందులో కొన్ని ఏమున్నాయంటే లాజిక్ వస్తావా నీ రేట్ ఎంత జగన్ నిన్ను ఒక నైట్కు బుక్ చేసుకుంటాడా 5 రూపాయల బ్యాచ్ పేటిఎం బ్యాచ్ చైల్డ్ ఆర్టిస్టువా ఇలా చాలా చేశారు 7 మార్చి ఆమె తెనాలిలో జన్మభూమి ట్రైన్ దగ్గర ఆత్మహత్యకు పాల్పడింది స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 11వ తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయానికి మరణించింది అప్పుడు తన భర్త పోలీసులకు కంప్లైంట్ చేయలేదు ఈ ట్రోల్స్ గురించి ఎప్పుడు ఆమె 7 మార్చి సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు తర్వాత ఆమె చనిపోయింది కదా 11 మార్చి అప్పుడు పోలీసులకు కంప్లైంట్ చేశాడు ఎందుకంటే కుటుంబ పరువు పోతుందని ఆమె భర్త అనుకున్నాడు ఎందుకంటే వీళ్ళకు పేదరికంలో ఉన్నప్పుడు పరువే ముఖ్యము డబ్బు ముఖ్యము పరువు కూడా ముఖ్యము సో ఆమె బతికితే చాలని భావించుండొచ్చు టీడీపీ వాళ్ళు ఏమంటున్నారు జనసేన వాళ్ళు అప్పుడు ఎందుకు కంప్లైంట్ చేయలేదు చనిపోయిన తర్వాత కంప్లైంట్ ఎందుకు చేశారు అంటున్నారు సేమ్ అదే ఉండొచ్చు పరువు కోసమే ఉండొచ్చు కంప్లైంట్ చేయలేకపోయి ఉండొచ్చు ఈమె భర్త వెల్ ఎడ్యుకేటెడ్ కాదు బంగారం అంగట్లో పనిచేస్తుంటాడు 2 ఆడపిల్లలు కూడా ఉన్నారు పాపం ఆమె చనిపోయిన తర్వాత ఉన్న నిజం పోలీసులకు చెప్పాడు ఇంకా పరువు ఏం ఆలోచించలేదు నారా లోకేష్ ఐటీడీపీ ఈ కేసులో తమకు ఎటువంటి సంబంధం లేదని ట్వీట్ చేశారు పేదవాళ్లకు కనీస అవసరాలు వారికి దక్కితే వాళ్ళు ప్రపంచాన్నే జయించినంత ఆనందపడతారు అలానే ఈమె కూడా సంతోషపడి అలా చెప్పింది ఏపీ ఎన్నికల మూమెంట్ కావడంతో ఐటీడీపీ వైఎస్ఆర్సీపీని ట్రోల్ చేయాలనుకొని ఇలా చేసింది అంతే ఏం లేదు దీనివల్ల ఆటోమేటిక్గా వైఎస్ఆర్సీపీకి ఓట్ బ్యాంకింగ్ పెరుగుతుంది నేను ఏ పార్టీ కార్యకర్తను కాదు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తిగా సొసైటీలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఫ్యాక్ట్ను చెప్తున్నాను ఆన్లైన్ ట్రోల్స్ ఫ్రాడ్స్ జరిగితే cybercrime.gov.in కంప్లైంట్ చేయాలి లేదంటే 9121211100కు అంటే సైబర్ మిత్ర వాట్సాప్ నెంబర్ చేయాలి అది కూడా లేదంటే దగ్గరలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాలి వీళ్ళ కుటుంబానికి ఏపీ గవర్నమెంట్ తగినంత సహాయం చేసి ఆదుకోవాలి చిన్న పిల్లలు ఉన్నారు ఒంటరి వాళ్ళు అయ్యారు అమ్మ లేకుండా సో ఇది విషయము మీరు ఏదైనా ఉంటే కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్